मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी गारिकी अभिनंदनलु शुभाकांक्षलु पादाभिवंदनालु मा कॉर्पोरेशन किंद सार गारु चेस्तुन्न अभिवृद्धि संक्षेम पथकालंदरिकी మాకెంతో సంతోషంగా ఉంది. గత ప్రభుత్వము మా కాపులను చాలా చిన్న చూపు చూసి చులకనగా చూసి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలను అందించలేదు. కానీ ఈ ప్రభుత్వము కాపులను గుర్తించి కాపు మహిళలకు చేస్తున్న ఆర్థిక సహాయానికి ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి సంక్షేమ పథకాలు మన ఎన్నో చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని మరీ మరీ కోరుతున్నాను. మండల మండలి కింద పెన్షన్ను అందుకుంటున్నాను. మన ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నిటికీ నా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరస్వతి, ఉదయగిరి సరస్వతి, రెడ్డిగుంట, చిత్తూరు జిల్లా. మాకు కాపు నిరసన కింద జగనన్న మాకు ఫస్ట్ విడత 15,000 ఇచ్చారు. రెండోసారి మేము లబ్ధి పొందాము. ఏ ప్రభుత్వము చేయని నిర్ణయం మా జగనన్న చేశాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాపులు అంటే ఎనుకబడి వేశారు. ముందు గతంలో మంత్రులు మా కాపుల్ని ఎప్పుడూ వాళ్ళు ఎంచుకోలేదు, చీడ పురుగులాగా చూశారు. కానీ జగనన్న వచ్చినాక కాపులను గుర్తించాడు. వెనుకబడిన కాపులకి సహాయం, నేను ఉండాను భరోసాని అక్క చెల్లెళ్ళకి ధైర్యం ఇచ్చిన జగనన్నకు మా ధన్యవాదాలు. కాపు నేస్తం అంటే ఎవరు పట్టించుకొని టైంలో జగనన్న నేనుండాను అంటూ నాడు నేడు ఎప్పుడూ నేను మీకు అండగా ఉంటాను, కాపు నేస్తానని చెప్పిన అన్నయ్యకు మాకు చాలా సంతోషంగా ఉంది. కష్టకాలంలో, కరువు కాలంలో బియ్యం రేషన్ ద్వారా 2 కోటాలుగా బియ్యం ఇచ్చారు. మంచి పౌష్టికాహారం బుడ్డ చెనిగిలించారు. పోయిన సంవత్సరం ఖర్చులకు 1,000 రూపాయలు ఇచ్చారు. ఇదంతా జగనన్న నేస్తం. మన ఎమ్మెల్యే కూడా మనకి మంచి ఇది చేశారు. దానివల్ల మనకి ఏ కష్టం రాదు. జగనన్న పరిపాలన ఎప్పుడు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. జై జగనన్న, జై జై జగనన్న.